ఏపీలో రాజకీయ నేతలకు సంబంధించి లైంగిక వేధింపుల కేసులు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇటీవల వైసీపీ నేతలకు సంబంధించి కొంతమంది మహిళలపైన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి వివాహేతర సంబంధాలు కానివ్వండి, మరి లైంగిక వేధింపులకు సంబంధించిన కేసును కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే తాజాగా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సత్యవేడికి చెందినటువంటి ఆదిమూలంకి సంబంధించినటువంటి అంశము ఇప్పుడు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో కొన్ని రోజుల క్రితం ఒక మహిళతో ఆయన చేసినటువంటి కొంత లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, దానిపైన ఆ మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె బయటకు వచ్చి దాని మీద ఫిర్యాదు చేయటము, దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదం చేయడం కూడా చూస్తూ వచ్చాం. అయితే ఆ తర్వాత ఆదిమూలంని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఆదిమూలం తన మీద కుట్రపూరితంగా కావాలని చెప్పేసి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒక మహిళతో ఇవన్నీ చేయించారని చెప్పేసి కూడా ఆదిమూలం దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చారు. కావాలని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది రాజకీయ శక్తులు వైసీపీ నాయకులు దీన్ని అంతా చేశారని చెప్పేసి కూడా మాట్లాడుతూ వచ్చారు. కొంతమంది రాజకీయంగా తనను దెబ్బతీయడానికి లోకల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులందరూ కలిసి ఆ అమ్మాయిని కావాలి, ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ మహిళకు చెప్పేసి తనని ట్రాప్ చేసి ఇలా చేశారని చెప్పేసి కూడా ఆదిమూలం చెప్పినటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. అయితే దీని మీద ఆదిమూలం కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి దాని మీద దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది కూడా విచారణ చేయాలని చెప్పేసి కూడా ఆదిమూలం తెలిపారు. అయితే దీనికి సంబంధించి నిన్న హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు కీలక నిర్ణయం తీసుకొని ఈ కేసును తగిన బెంచ్కి మూవ్ చేయాలని చెప్పేసి కూడా కోర్టు తెలిపింది. ఎందుకంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆదిమూలంకి సంబంధించి ఆయన కోర్టుకు వెళ్ళారు. బాధితురాలు ఎవరైతే ఉండాలో బాధితురాలు వెళ్ళి కోర్టుకు సంబంధించి ఇలా జరిగింది, ఇలా నన్ను ఆ మహిళలకు సంబంధించి ఆయన అసభ్యంగా ఇలా ప్రవర్తిస్తున్నారో, ఆయన ఇలా వేధిస్తున్నారని చెప్పేసి ఏవైతే వేధింపులు ఉన్నాయో ఆమె కంప్లైంట్ ఇచ్చి కోర్టుకు వెళ్ళాల్సిన నేపథ్యంలో కామెడీ అంటే వెరైటీగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆదిమూలం వెళ్ళారు. సో దానికి సంబంధించి కోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకుందనేది కూడా చెప్తుంది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఆదిమూలం పిటిషన్ను తగిన బెంచ్ ముందుంచండి, అత్యాచార ఆరోపణలతో తనపైన తిరుపతి తూర్పు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దాఖలు చేసిన పిటిషన్ను రోస్టర్ ప్రకారం తగిన బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ఆదిమూలం తరపున సీనియర్ న్యాయవాది చిత్తరవు రఘురాధనలు వినిపిస్తూ వచ్చారు. అత్యాచారం కేసును మహిళా పోలీసులు అధికారి నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ కేసులో మాత్రం పురుష అధికారి నమోదు చేశారని, ఇది చట్టవిరుద్ధమని తెలిపారు. పిటిషనర్ ఎమ్మెల్యే అని చెప్పేసి కోర్టుకు వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ ఎమ్మెల్యే అయితే ఈ కేసును విచారించాల్సిందే తాను కాదని స్పష్టం చేశారు. రోస్టర్ ప్రకారం ఈ కేసును తగిన బెంచ్ ముందుంచాలని చెప్పేసి రిజిస్ట్రీని ఆదేశించారు. అంటే తన ఎమ్మెల్యే అయినా కూడా ఆ కేసును నేను వాదించగలదు, తగిన బెంచ్కి ఇవ్వాలని చెప్పేసి కూడా జడ్జి చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి రాజకీయ పరంగా జరిగిందా లేదంటే వ్యక్తిగతంగా జరిగిందా, గతంలో ఆమె బాధితురాలు చెప్పింది ఏంటంటే గతంలో ఇలాంటి అంశాలు చాలా జరిగాయి, చాలామంది మహిళల జీవితాలకు సంబంధించి ఆదిమూలం ఇలా చేశారు, గతంలో కూడా ఆయన మీద మహిళలకు సంబంధించి వేధింపులకు సంబంధించి చాలా కేసులు నమోదాయని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. అయితే తిరుపతి పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ ఆ కేసు కరెక్ట్ కాదు, దాన్ని కొట్టేయాలని చెప్పేసి ఆదిమూలం కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి దాని ప్రకారం కోర్టు ఆ కేసును విచారించినటువంటి నేపథ్యంలో తగిన బెంచ్కు పంపించాలని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాధితురాలకు సంబంధించి అప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఆ వీడియోను రిలీజ్ చేశారో ఆ తర్వాత బయట ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా ట్రాప్ చేశారు, దీని వెనక ఏమేం జరిగింది అనేది కూడా చెప్పారు. ఆమె చెప్పింది ఏంటంటే నా వెనకాల ఎవరూ లేదు, ఇది కుట్రలు ఇవన్నీ అవాస్తవము, ఆదిమూలం గారే నన్ను కావాలని చెప్పేసి ఆయన ఫోన్ చేసి 10 సార్లు ఫోన్ చేసి నన్ను రూమ్కి పిలిపించి నా మీద బలాత్కారానికి పాల్పడ్డారని చెప్పేసి ఆమె చెప్తుంది. సో ఇలా రాజకీయంగా దీన్ని మార్చాలని రాజకీయ కోణంగా దీన్ని చూడాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా రాజకీయం కంటే కూడా ఇది వ్యక్తిగతంగా జరిగినటువంటి ఒక అంశంగా చెప్తూ వస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ఇది పక్కన పెట్టేసి ఖచ్చితంగా ఆ మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధితురాలు కోరుతున్నారు. అయితే ఆదిమూలం మాత్రం తన కేసు ఏదైతే ఉందో, తన మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసును కొట్టేయాలని చెప్పేసి కూడా కోర్టుకు వెళ్ళారు. మరి దీని మీద కోర్టు ఎలా విచారించి ఎలా నిర్ణయం తీసుకొని దాన్ని కొట్టేస్తుందా ఉంచుతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.